హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకు గూగుల్ యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ అంటే ఏంటి, సో ఐడి వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి, సో ఐడి వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి సరేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ అనేది మనకి ఎప్పుడైతే యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, సో యాడ్సెన్స్ అకౌంట్లో $10 వస్తే మనం ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇంతకుముందు ఏముండేదంటే ఐడి వెరిఫికేషన్ బదులుగా మనకు ఒక పిన్ అనేది పంపించేవాళ్ళు. సో మనం ఏంటంటే ఆ యాడ్సెన్స్ అకౌంట్లో మనం ఒక అడ్రస్ ఇచ్చేవాళ్ళం. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే అడ్రస్కి మనకు ఒక 6-డిజిట్ పిన్ అనేది జనరేట్ చేసి వీళ్ళు యాడ్సెన్స్ గూగుల్ వాళ్ళు అయితే, సో మనం ఏదైతే ఉన్నామో అడ్రస్కి అనేది వీళ్ళు పంపించేవాళ్ళు అనమాట. అది రావడానికి ఒక 1 మంత్ to 2 మంత్ టైం అనేది పడుతుంది. సో ఇప్పుడు కూడా అవి పంపిస్తున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఐడి వెరిఫికేషన్ అనేది అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఐడి వెరిఫికేషన్ గురించి చెప్తాను. సో ఏంటంటే ఆ పిన్ పంపించినప్పుడు మనకి ఏదైతే 6-డిజిట్ పిన్ ఏదైతే వచ్చిందో ఆ పిన్ అనేది మనం గూగుల్ యాడ్సెన్స్లో కనుక ఇస్తే ఏమవుద్దంటే మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది వెరిఫై అవుద్ది. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం అప్డేటెడ్గా మనకేంటంటే ఐడి ప్రూఫ్స్ కూడా తీసుకొని సో మనకి ఏంటంటే వెరిఫై అనేది చేస్తున్నారనమాట. సో ఐడి ప్రూఫ్ అంటే మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయి ఉంటాయో సో వాటిని మనం గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అంటారనమాట. సో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ తీసుకొని డైరెక్ట్గా మీ యాడ్సెన్స్ అకౌంట్లో కనుక అప్లోడ్ చేస్తే సో మీరు ఏంటంటే అక్కడ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అంటే మనకి పాస్పోర్ట్ కానీ లేదా మనకి పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ సో ఆధార్ కార్డ్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు కంపల్సరీగా ఏంటంటే పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ సో ఇందులో ఏదున్నా కానీ మీకు ఐడి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో మీకు ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ నుంచి అదే గవర్నమెంట్ ఐడి ఏదైతే ఉందో సో దాన్ని ఏంటంటే అప్లోడ్ చేస్తే మీకు ఈజీగా వెరిఫికేషన్ అనేది జరిగిపోద్ది. సో మీరు కనుక వెరిఫికేషన్ అనేది 3 సార్లు ఒక 3 టైమ్స్ కనుక ఫెయిల్ అయితే మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది డిజేబుల్ అయిపోతుంది అనమాట. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో ఎందుకంటే మీ ఐడి మీద అయితే ఏదైతే మీరు పాన్ కార్డు ఏదైతే పెట్టున్నారో సో ఐడి మీద నేమ్ అండ్ మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో నేమ్ అండ్ మీ పేమెంట్స్ అదే మీ అడ్రస్ ఇచ్చినప్పుడు మీ నేమ్ ఇచ్చి ఉంటారు కదా, సో ఈ 3 అయితే మ్యాచ్ అవ్వాలి. సో మీకు ఎక్కడ మ్యాచ్ అయిపోయినా కానీ ఏంటంటే మీకు ఐడి వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అన్నీ మీ నేమ్ మీదే ఉండేటట్టు చూసుకోండి. సో వేరే వాళ్ళ నేమ్స్ పెట్టినా కానీ ఏమవుద్దంటే మీకు 3 టైమ్స్ ఛాన్స్ వస్తుంది. అలా కాకుండా మీరు వేరే వాళ్ళది అప్లోడ్ చేస్తే ఏమవుద్దంటే డైరెక్ట్గా మీ యాడ్సెన్స్ అనేది సస్పెండ్ చేస్తారనమాట. సో ఐడి వెరిఫికేషన్ అనేది ఇప్పుడు కొత్తగా అప్డేటెడ్గా తీసుకొచ్చారు. సో ఇందులో ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేశారో ఒక 72 అవర్స్ లోపు సో మీకేంటంటే యాడ్సెన్స్ అనేది వెరిఫై అయిపోతుంది. సో మీ ఎటువంటి పిన్ అనేది మీరు ఇంకా ఎంటర్ చేయక్కర్లేదన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేవి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియో వరకు ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మీకు గనక 3 సార్లు అంటే ఎక్కువ ఫెయిల్ అయిందంటే మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. సో వీడియో వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటని. ఇప్పుడు మీరు ఏంటంటే మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన యాక్షన్ అని కనపడుతుంది కదా, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు యాక్షన్ అనే దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఈ విధంగా అయితే పేమెంట్స్ పేజ్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే పైన వెరిఫై నెంబర్ ఉంది కదా, సో మీరు ఏం చేయాలంటే ఆ వెరిఫై నెంబర్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఏంటంటే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. సో విధంగా వచ్చినాక ఏం చేయాలంటే మీకు ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అప్లోడ్ అనే ఆప్షన్ మీద ఏదైతే మీ పాన్ కార్డు ఏదైతే మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా మీ పాస్పోర్ట్ ఉందో అది ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే మీరు అప్లోడ్ చేయకూడదు, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఆధార్ కార్డ్ అనేది మీకు ఇక్కడ కింద వస్తుంది, ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అని, ఓన్లీ పాన్ కార్డ్ మాత్రమే. సో మీరు ఏంటంటే ఇక్కడైతే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి సో మీ గ్యాలరీలో ఏదైతే పాన్ కార్డ్ ఉందో సో ఆ పాన్ కార్డ్ అనేది తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే డైరెక్ట్గా అప్లోడ్ చేసేయండి. సో గాయ్స్ మీకు కింద చూస్తే ఇక్కడ మన అడ్రస్ అనేది యాడ్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఏదైతే అడ్రస్ అనేది మీ ఏదైతే మీ ఆధార్ కార్డులో కానీ సో మీ పాన్ కార్డులో కానీ సో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో సేమ్ అడ్రస్ అయితే పెట్టాలి. సో అడ్రస్ తప్పుపోయినా కానీ ఏంటంటే మీకైతే వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మీరు 3 టైమ్స్ మాత్రమే వెరిఫికేషన్ అనేది చేయగలరు. సో మీ అడ్రస్ మీ నేమ్ అనేది ఎప్పుడైనా సో మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చున్నారో సో ఐడి ప్రూఫ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. సో లేకపోతే ఏమవుతుందంటే మీ ఐడి వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో సేమ్ ఉండేటట్టుగా చూసుకుంటే చాలా బెటర్ అనమాట.
సో ఈ విధంగా ఏంటంటే మీరు అప్లోడ్ చేసి, సో కింద అడ్రస్ అనేది మీరు ఇక్కడ కింద మీకు ఉంటుంది అడ్రస్ ఎడిట్ చేయమని. సో అక్కడ ఏంటంటే మీ అడ్రస్ అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎడిట్ చేసిన తర్వాత అయితే మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీ అప్లోడ్ మీ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయడం జరిగింది. సో మీ డాక్యుమెంట్ అనేది మేము వెరిఫై చేసి మీకైతే మేము రెస్పాన్స్ ఇస్తామని చెప్తారు. సో ఇది మ్యాక్సిమం ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మినిమం మనకి 72 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అయిపోయినాక ఏంటంటే మనకి వెరిఫికేషన్ అయిపోయిందని ఈ విధంగా ఏంటంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే మనకి ఈ విధంగా మెయిల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం గూగుల్ యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్.